చాలా వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో తమ హక్కుల కోసం లేదంటే తమకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. దీనికి ఎవరైతే మద్దతుగా ఉంటారో, ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సునీల్ కనుగోలు కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్నాడు. ఏ నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరైతే గెలుపొందే అవకాశం ఉంది అని ఆయన కూడా ఒక సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలన్నీ క్రోడీకరించి చివరికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఏఐసీసీ నేత బక్క జర్సన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు హాష్టాగ్ యూ. సార్, కాంగ్రెస్ పార్టీ 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని ఒక చర్చ జరుగుతోంది. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్ గాంధీ ముందు అప్పీల్ చేశారు. మొన్న చింతన్ శిబిర సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి ఒక తీర్మానం చేసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ 6 నెలల ముందటినే, దాదాపు ఒక సంవత్సరంన్నర ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక లిస్ట్ బయటకు వచ్చింది, అది సర్క్యులేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. రానున్నటువంటి ఎన్నికల్లో వీళ్ళే పోటీ చేయబోతున్నారు, వీళ్ళకే టికెట్ వస్తుంది అని 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు. అసలు ఈ లిస్టు గురించి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? కాంగ్రెస్ పార్టీకి తెలిసే ఈ లిస్టు బయటకు వచ్చిందా, లేదంటే ఎవరు తయారు చేశారనుకుంటున్నారు? అసలు ఈ లీక్ గల కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చర్చ జరుగుతుందా దీని గురించి? ఇదంతా ఏది ఊహించి ఎవరో రాసుకుంటారు, కానీ దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇంకా రాహుల్ గాంధీ గారు మొన్న నెల, పోయిన నెల 6వ తారీఖు అంటే కరెక్ట్ నెల, వరంగల్ మీటి సభలో చెప్పింది ఏమని, ఎవరు రావద్దు, సర్వే చేస్తారు, సర్వే ప్రకారము సీట్లు ఇస్తారు. 7వ తారీఖు హైదరాబాద్ కార్యకర్తల కోఆర్డినేటర్స్ మీటింగ్స్ లో కూడా స్పష్టంగా చెప్పిండు ఏమని, సర్వే ప్రకారం టికెట్లు వస్తాయి, మీరు ఎవరు కూడా ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదన్నారు. అంటే నెల రోజుల సర్వే ఎట్లయిపోయింది, కార్యక్రమాలు మొదలైనాయి ఇప్పుడు కావాలని కొంతమంది ఇది ఒక ప్రచారం చేసి కావాలని ఒకరు ఈ ప్రెస్ కు లీకులు ఇచ్చింది, కానీ దీనికి దానికి ఏం సంబంధం లేదు. ఇంకోటి ఈ లీకులు అనేది ఎక్కువ, ఇది ఇప్పుడు ఎక్కువ అనుమానం బీజేపీ పైన ఉంది ఈ లీకుల వెనుక, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు చేయరు, సర్వే ప్రకారం టికెట్ వస్తారు, ట్రాన్స్పరెంట్. కానీ ఈ లిస్టులోని అభ్యర్థులను చూస్తే వీళ్ళందరూ రేవంత్ అనుచరులు, రేవంత్ మద్దతుదారులు, రేవంత్ యొక్క సన్నిహితులు మాత్రమే ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డే ఈ లిస్టు లీక్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో వాస్తవం లేదంటారా? ఎవరికి అది ఆయన వ్యక్తిగతము, కానీ అది ఏమున్నా పార్టీగత సంబంధం లేదు. పార్టీ పెద్దలతో కూడా మాట్లాడినా, పార్టీ పెద్దలకు దీనికి సంబంధం లేదు. ఢిల్లీ వాళ్ళు నాకు తెలిసి దానిపైన క్లారిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవ్వచ్చు ఇస్తే. ఎందుకంటే అది ఏమున్నా అసలు ఏ ప్రాతిపత్తిన ఇక్కడ రాసుకొని బయటకు వదిలింది అనేది తెలియదు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఇది బీజేపీకి లాభం కాబట్టి బీజేపీ లీక్ చేసిందని నేను అనుకుంటున్నా. కొన్ని పేర్లు వారు గ్యాదర్ చేసిన పెద్ద పెద్ద పనిగా బీజేపీ పేర్లు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు నేను కూడా చెప్పగలుగుతా. కాంగ్రెస్ వాళ్ళే పేర్లు లీకులు ఇచ్చిండ్రు, లీకులు ఇచ్చి రాని వాళ్ళంతా వాళ్ళ పార్టీకి రావాలని వస్తారేమో అని చెప్పి వాళ్ళు కొన్న ఒక పన్నాగం ప్రకారం ఇది లీక్ ఇచ్చి ఒక కేసీఆర్ లో లాగానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి ఇది లేదు, 100% ఇది స్పష్టం చేస్తుంది. ఇంకోటి సర్వే ప్రకారం రాహుల్ గాంధీ గారు మా నాయకుడే చెప్పిండు ఇది ఏది సర్వే ప్రకారం జరుగుతుంది. సరే 6 నెలల ముందు ఇస్తామన్నారు, 6 నెలలకు ఇంకా చాలా టైం ఉంది, ఆ టైం వరకు ఇది అవుతుంది. ఇది 100% పార్టీ క్లారిఫికేషన్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దీని ఇంకా మాత్రం 100% బీజేపీ ఉంది. మీ పార్టీ మొన్న చేసుకున్నటువంటి చింతన్ శిబిర్లో కూడా దీని గురించి, అంటే ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించి ఏదో చర్చ వచ్చినట్టు, దాంతోపాటు ఎన్నికలకు సంబంధించి ఒక తీర్మానం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది దీని మీద అధ్యక్షుడే లేడు, అప్పుడు చర్చ ఎంత జరుగుతుందండి? చింతన్ శిబిర అధ్యక్షుడే లేడు, ఇంకా అక్కడ ఉన్న కోమారెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు చెప్పినట్టు ఆయన లేడు, రాజగోపాల్ రెడ్డి లేడు, వాళ్ళే లేరు అక్కడ. వాళ్ళు ఎట్లా టికెట్ ఫైనల్ అవుతుంది? ఆయన అమెరికాలో ఉన్నప్పుడు లీగులు వస్తే ఆయనకేం సంబంధం ఉంటది? ఇది ఆయన వీళ్ళు చేసింది కాదు, ఇది 100% ఇది పేర్లు వాళ్ళు ఊహించుకొని ఇది చేసిండ్రు. వాళ్ళు ఒక లిస్టు రిలీజ్ చేసిండ్రు, దానికి ఇప్పుడు ఆయన లిస్టు రాని వాళ్ళు మొత్తం కొంతమంది మార్పింగ్ చేసి నా పేరు రాలేదు నిజంగా టికెట్ అనుకొని మార్పింగ్ చేసుకొని వాళ్ళ పేర్లు పెట్టుకుంటాను కొన్ని జాగలల్లా. ఇప్పుడు మా స్టేషన్ కాన్పూర్లా టీవీలో వచ్చింది ఇందిరా అని వచ్చింది, మార్పింగ్ చేసుకొని సాంబయ్య అని చెప్పి ఆయన రాసుకున్నాడు, ఇంకో దగ్గర ఇంకోళ్ళు రాసుకున్నారు. రాసుకుంటా ఉంటారు అట్లా, కానీ అంత ఆటోమేటిక్ ఏమి ఉండదు. ఇది టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. చాలా ప్రాసెస్ ఉంటుంది, కిందికెళ్ళి మీరు దాకుంటుంది.
అందుకే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు కొంచెం ఐడియాలజీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఐడియాలజీ లేకుండా ఉంటే ఇట్నే ఉంటా అంటది, ఇబ్బంది అవుతా అంటది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈ లిస్ట్ వెనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల హస్తం లేదు, ఇది బీజేపీ వాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. బీజేపీ వాళ్ళు అంటే ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లను చూసి కొంతమంది ఫెడప్ అయిపోయి ఇది నిజమైన లిస్టే కావచ్చు, నాకు టికెట్ రాలేదు, భవిష్యత్తులో కూడా టికెట్ రాదు అని వేరే పార్టీలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది, ఇది బీజేపీ చేస్తున్నటువంటి పన్నాగమే అని బక్కా జర్సన్ చెప్తున్నటువంటి పరిస్థితి.